బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అద్భుతంగా సాగుతోంది పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంటర్ అయ్యారు అయితే తొలివారం కిరణ్ హౌస్ నుంచి బయటకు వెళ్తే సెకండ్ వీక్ షకీలా హౌస్ నుంచి బయటకు వచ్చారు మొత్తానికి పన్నెండు మంది కంటెస్టెంట్స్లు హౌస్లో ఉన్నారు సోమవారం వచ్చిందంటే చాలు పక్కాగా నామినేషన్ హడావిడి ఉంటుంది అయితే ఈ సోమవారం నామినేషన్ హడావిడితో పాటు సగానికి సగం వినాయక చవితి పండుగను పూర్తిగా కవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిపారు బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో హౌస్లో జరుగుతున్న మొదటి ఫెస్టివల్ కావడంతో చాలా గ్రాండ్గా చేశారు ఈ ఫంక్షన్ని ముఖ్యంగా ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ వైపు అడుగులు వేస్తోంది అందుకే ఖర్చుకు కూడా మేకర్స్ వెనక అడుగు వేయట్లేదు బిగ్ బాస్ హౌస్ లో వినాయక చవితి పండుగ చాలా గ్రాండ్ గా లుక్ తో అదరగొట్టేసినట్టు తెలుస్తోంది మొత్తం ఇంటి సభ్యులందరికీ కొత్త బట్టలతో పాటు స్వీట్లు కూడా పంపించారు బిగ్ బాస్ అంతేకాదు ఈసారి వినాయక ప్రతిమను కూడా పల్లవీ ప్రశాంత్ బిడ్డ తయారు చేసినట్టు తెలుస్తోంది మట్టితో పల్లవీ ప్రశాంత్ వినాయకుడి ప్రతిమను తయారు చేసి దాన్నే పూజించినట్టు కూడా తెలుస్తోంది కొన్ని ఫోటోలు కూడా బయట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక ఇంటి సభ్యులందరూ కూడా స్వీట్స్ వండి వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించి ఆ స్వీట్స్ ని అందరూ కూడా తీసుకున్నారు బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ హడా ఈ వారం వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ ఏడుగురు హౌస్ లో నామినేట్ అయినట్టు తెలుస్తోంది వినాయక చవితి పండుగ మాత్రం గ్రాండ్ సెలబ్రేషన్ చేయడంతో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు అవుతూ ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అద్భుతంగా సాగుతోంది పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్ ఎంటర్ అయ్యారు అయితే తొలివారం కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి బయటకు వెళ్తే సెకండ్ వీక్ షకీలా హౌస్ నుంచి బయటకు వచ్చారు మొత్తానికి పన్నెండు మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు సోమవారం వచ్చిందంటే చాలు పక్కాగా నామినేషన్ హడావిడి ఉంటుంది అయితే ఈ సోమవారం నామినేషన్ హడావిడితో పాటు సగానికి సగం వినాయక చవితి పండుగను పూర్తిగా కవర్ చేసినట్టు తెలుస్తోంది వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిపారు బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో హౌస్లో జరుగుతున్న మొదటి ఫెస్టివల్ కావడంతో చాలా గ్రాండ్గా చేశారు ఈ ఫంక్షన్ని ముఖ్యంగా ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ వైపు అడుగులు వేస్తోంది అందుకే ఖర్చుకు కూడా మేకర్స్ వెనకాడుగు వేయట్లేదు బిగ్ బాస్ హౌస్లో వినాయక చవితి పండుగ చాలా గ్రాండేర్గా లుక్తో అదరగొట్టేసినట్టు తెలుస్తోంది మొత్తం ఇంటి సభ్యులందరికీ కొత్త బట్టలతో పాటు స్వీట్లు కూడా పంపించారు బిగ్ బాస్ అంతేకాదు ఈసారి వినాయక ప్రతిమను కూడా పల్లవీ ప్రశాంత్ బిడ్డ తయారు చేసినట్టు తెలుస్తోంది మట్టితో పల్వీ ప్రశాంత్ వినాయకుడి ప్రతిమను తయారు చేసి దాన్నే పూజించినట్టు కూడా తెలుస్తోంది కొన్ని ఫోటోలు కూడా బయట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక ఇంటి సభ్యులందరూ కూడా స్వీట్స్ వండి వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించి ఆ స్వీట్స్ని అందరూ కూడా తీసుకు బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ హడావిటితో పాటు ఈ వారం వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ కూడా బాగా కవర్ చేసినట్టు తెలుస్తోంది మొత్తానికి ఈసారి ఏడుగురు హౌస్ లో నామినేట్ అయినట్టు తెలుస్తోంది వినాయక చవితి పండుగ మాత్రం గ్రాండ్ సెలబ్రేషన్ చేయడంతో దానికి సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతూ ఉన్నాయి